ఈ వీడియోలో కనిపించే పాత్రలు సన్నివేశాలు ఎవర్ని ఉద్దేశించినవి కావు అని నేను ముందే చెప్తున్నా. మిమ్మల్ని అయితే దెప్ప పెట్టడానికి అయితే తీయలేదు అంతే. నా పేరే రాజు, ఎం పేరు దా రాజు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక స్కూలు. ఈ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు నలుగురు, చదువుకునే పోరగాళ్ళు కూడా నలుగురే. వీళ్ళు చదువు చెప్తే ఎట్లుంటుందో ఈ వీడియోలో మీరు చూడండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది చూడండి. మేడం ఇంతకు ముందే అంటుళ్ళు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అని యూత్ పొరగాళ్ళు నీ మీద కంప్లైంట్ ఇస్తారు. ఆడెవడు కంప్లైంట్ ఇచ్చినందుకు? నా ఫోను, నా బ్యాలెన్స్, నా రీఛార్జ్ నా ఇష్టం. నేను ఫోన్ మాట్లాడుకుంటా, ఆయనకి ఎందుకు చెప్పు మేడం? నువ్వు చెప్పు. గంతే మేడం గంతే. ఎవడు మేడం అనేటోడు? మన స్కూల్ మన ఇష్టం, మనం ఏమన్నా చేస్తాం. ఎవడాడు అనేటోడు? మనం ఫోన్ చూస్తాం, సినిమా చూద్దాం, సిగరెట్ తాగుతాం, బీర్ తాగుతాం, బిర్యానీ తింటాం. అడిగితే అందుకాడు ఎవడు? ఎవరు? వాడిని నమలేస్తాను, మింగేస్తాను. ఒక్కనుకుంటే ఇద్దరు మాట్లాడతారు ఫోన్. నువ్వు కూడా అనుకో ఫోను. మేడం జీతం ఇస్తలేదా? నువ్వు మాట్లాడంగా నేను అత్త అంటానా? ఏ మేడం, ఏ అంతే మేడం అంతే. మనం తీసుకునే జీతానికి పాఠాలు చెప్పద్దా మేడం? అవు, మనకి ఇస్తారు 100 రూపాయలు, ఇళ్ళకి 24 గంటలు చదివి చెప్పుకుంటానే ఉందాం. ఇక ఏ తలకాయ పోతుంది మేడం, కొంచెం రిలీఫ్ కొద్దాం. ఫోన్ మాట్లాడుతున్నా గంతే గంతే. యూతోళ్ళు మాట్లాడినట్టే చేస్తాను. 24 గంటలు రోల మీద పడి 12 దాకా మాట్లాడుతారు. యూతోళ్ళు మాట్లాడతారు అని తప్పు నేను మాట్లాడతాను వచ్చిందా? హలో హలో. అలాగా, ఓహో. టీచర్ పిల్లలు వచ్చారు కదా, చదివి చెప్తా. ఏ సహాయం చదివి చెప్పుమా? ఏ మేడం, మీరే చెప్పు. నీకు ఇస్తలేదా జీతం? చెప్పు మేడం. ఓ ఇస్తున్నావు అంత జీతం. నీకు 1 లక్ష వస్తే నాకు 1,000 ఇస్తున్నావు. బట్టల షాప్ లకైనా మంచిగా 1,500 వస్తాయి. మరి 5 కాదు 10 ఇస్తారు బట్టల షాప్లకు. ఏ బట్టల షాప్ల ఫోన్ మాట్లాడరాదు. ఇక్కడ అయితే ఉంటే చీరలో కూర్చొని మంచిగా ఫోన్ మాట్లాడచ్చు. చీరలో కూర్చొని మంచిగా ఫోన్ మాట్లాడచ్చు. మా చెప్పినా కానీ పో. సరే. హలో. ఎందుకు కొట్టినా టీచర్? ఇవన్నీ మంచిగానే రాసిన కదా. నా చేతి గులసన కట్టింది, అందుకే కొట్టినా. అరే బుజ్జిగా బుజ్జిగా, లడ్డుకి అంత మంచిగా రాస్తేనే పొట్టు పొట్టు కొట్టింది. నీకు చదువు రాదు, నాకు ఆయంత రాదు. అరే అరే, సప్పుడదాకా సత్తుపిండి బడికి పోదాం. అక్కడైతే సత్తు పెడతారు, ఫుల్గా బుక్కుదాం. అక్కడ మనల్ని ఎవ్వరు కొట్టాలి రా, సరేనా? అరే సత్తుపిండి బుక్తే చదువు రాదు, పిత్తులాస్తాయి. ఇప్పుడే విత్తిన వారా, కప్పు వాసన వస్తుంది. ఏమో వచ్చింది పిత్తుల. అమ్మ తోడే, ఇలా మీ ఇద్దరిని టీచర్ పొల్లి పొల్లి అంటారు.
ఇగో మీరు మమ్మల్ని కండ్రల కారం పొడి పోసి కొడతారని బన్నీ గారు చెప్పిండు మేడం. అరే బన్నీ గారు ఇట్రారా ఏంటి టీచర్ అంగరా అయినా మళ్ళీ పుట్టింది ఆడిపోతాడు ఇక ముగ్గురు అయితారు ఇక ముగ్గురిని దగ్గర కూర్చోబెట్టుకొని చదువు నేర్పిద్దాం చెప్తాను చదువు మా మంచిగా నేర్పిన పోయి బతిమే పెద్దపేట కింగ్ పెద్దపేట కింగ్ చికెన్ బిర్యానీ కొడితే రారా రేపు అమ్మ చూడే చికెన్ బిర్యానా చికెన్ బిర్యానా అయితే అత్తానా మేడం మరి మొత్తం ప్యాకెట్ ఇస్తారు కదా ఇస్తదా నువ్వు రేపు బిర్యానీ ప్యాకెట్ పక్క కొనిస్తావా కొనిస్తా పోరా పో నువ్వు ప్రామిస్ నాకు అర్థం కాదు ప్రామిస్ బడి టైపు అయిపోయింది కానీ వీళ్ళని పంపిద్దాం బిర్యానీ కొనిస్తారట బిర్యానీ నువ్వు చదువు చక్కగా చెప్తే వాళ్ళు బిర్యానీ కొనియకుండా కానీ చక్కగా తెలియదు మరి నాలుగు ప్యాకెట్లు ముందు ఎందుకు తిన్నావు బర్రెలు ఇక్కడ ఇంచింగ్ తింటా అబ్బో నాకు తెచ్చి చిర్రి కొనబోత వాళ్ళుగా తిన్నా చికెన్ బిర్యానీ నూడిల్స్ ఆట ఫ్రై రైస్ ఆట ఎగ్ రైస్ ఆట అన్ని తెచ్చుకుంటే బొత్త వాళ్ళుగా తినుకుంటుంటారు చదువు చెప్పలేదు మా అన్ను చెప్పలేదు ఆ పోరాయంలోకి ఒక చదువు ముక్కన నట్టండ ఏమన్నా అంటే ఫోన్ మాట్లాడతారు సరే పిల్లలు పోండి స్కూల్ టైం అయిపోయింది నాకైతే బిర్యానీ దేని అనుకో ప్రామిస్ చేసిర్రు అరే అరే మనకైతే ఇవాళ వాళ్ళ లొల్లు మీద వాడి మనకు హోంవర్క్ పెట్టేయాలి ఇది ఏం పెట్టేయలేదు అరే ఇగో ఇంటికి పోయినాక కొంచెం అంత అన్నం తిని అరే మా ఇంటికి రాండిరా గోళీలు ఆడదాం సిర్రగోని ఆడదాం సరే కానీ అరే మీ ఇద్దరు మా ఇంటికి వస్తే రాడ మంచిగా నాకు సైకిల్ ఉంది మంచిగా అమ్ముకుంటా అమ్ముకుంటా పోయి తిరుగుదాం టీచర్ రాక మాత్రం కనిపించదురా అరే నీ కొత్త సైకిల్ కదరా మొన్న మీ డాడీ కొనుకొచ్చిండు కదరా నేను మా ఇంటి కాడ మా అబ్బాని అడిగిందా నీ సైకిల్ చూసి కొనిస్తావా అంటే మా అమ్మ ఏం చేసిందో తెలుసా పొయ్యిలో కుర్రాయి పట్టుకొని గెదింతే ఊరంతా ఉరికిన నేను మళ్ళీ ఏం కొనియాలరా నా చదివే చక్క చదువుతలేవు వాళ్ళు ఏం కొనిస్తలేరు బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో నమస్తే మేడం బన్నీ గారు రాలేదా టీచర్ ఆడు షూటింగ్ లకేండు కొంచెం టైం పడుతుంది అట అందుకనే రాలేడు ఓహో బన్నీ గారి వీడియోలు సూపర్ ఉంటున్నాయి ఇప్పుడు అదే చూస్తా అరే అరే బుజ్జిగా పెన్ను తెచ్చుకుంటూ మర్చిపోయినదా ఒకటి ఇస్తావా లడ్డు లడ్డు నేను పెన్ను తెచ్చుకుంటూ మర్చిపోయినా నాకు ఒక పెన్ను ఇస్తావా నా దగ్గర లేదు అట్లానే నీకు అప్పుడు చాక్లెట్ కొని ఇస్తా నా దగ్గర ఇగో కంపాక్స్ లా పైసలు ఉన్నాయి కావాలంటే చూపెడతా చూడు మా అమ్మ రాగా 5 రూపాయలు ఇచ్చింది అన్ని చిల్లర ఇప్పుడు ఇయ్యా చూస్తానా ఇది ఇప్పుడు అడిగితే లేదన్నాడు చాక్లెట్లు కొనిస్తా అన్న వాళ్ళు పెన్ను ఇచ్చిండు అని చాక్లెట్లు కొనియద్దు నీకు నాకు సరేనా ఇస్తారా ఇస్తా అదంతా పక్కన పెట్టు నాకు ముందు బిర్యానీ తెచ్చిన మా తెచ్చిన పోయి కూర్చోపోయినా హలో హలో ఓహో అలాగా చిన్నవా అవునా అన్నం తిన్నవా ఏం కర్రీ ఫుల్ బాటిల్ వేసినవా ఫుల్ బాటిల్ వేసినవా టీచర్ ఫోన్ మాట్లాడుతుంది అరే ఇవ్వను కాదురా సార్ తోని మాట్లాడుతుంది సారు
మేడం. నీ వీడియోలు సూపర్ ఉంటున్నాయి రాజు. థాంక్యూ థాంక్యూ మేడం. వీడియోలు చూస్తాలా? ఆ చూస్తున్నాం చూస్తున్నాం. మీ బన్నీగారు కూడా చేసిండు చూసిలా? ఆ సూపర్ ఉంది వీడియో. థాంక్యూ థాంక్యూ మేడం. మేడం ఆయన ఎవరో కాదు మా బావ సుట్టాలు అవుతారు మాకు. ఓహో సరే సరే. అరే లక్కీ లక్కీ నాది విషయం రా. ఏంటిదిరా? వీడియోలు రా. వీడియోనా రా? అరే అమ్మతోనే మొన్న రాజన్న పెట్టిన చూసినరా, మస్తు కామెడీ ఉన్నాయి, నవ్వి నవ్వినాయి, తిట్టువరినా ఇటువరినా. ఇగో మంచం నుంచి పడితే పక్కన వస్తాందిరా, నీ చూద్దాం అనుకునేసరికి పోయింది. ఏంటిదా సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా? అరే బన్నీ నేను కూడా చూసినారా? నేను కూడా చూసినారా? జలమన్న స్కూల్కు హెడ్ మాస్టర్ వస్తాను మేడం. హెడ్ మాస్టరా? మాటలు రావా? అయ్యో హెడ్ మాస్టర్ కాదు మేడం, హెడ్ మాస్టర్ అంటే నీకన్నా పెద్ద మేడం అన్నట్టు మేడం. ఈ స్కూల్కి నేను కదా హెచ్ఎం టీచర్. నీకన్నా పెద్ద హెచ్ఎం టీచర్ వస్తాను. నన్ను మస్తు చెప్పుద్దాట చదువు. మీ లెక్క ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండదట. ఆ వచ్చినాక మీ ఇద్దరితో వెళ్ళిపిస్తా. సరే చూద్దండి. హలో నేను నిలబడితే మీ అందరికంటే పెద్దగా ఉంటానని నిలబడలేదు. నమస్తే మేడం. సరే గాని మనం ముందు ముందు పరిచయం చేసుకుందాం. నా పేరు మాలతి. మీ పేరేంటి? నా పేరు బన్నీ టీచర్. టీచర్ ఇవాళ బిర్యానీ ఇప్పిస్తానయ్య అని ఇప్పియలేదు. ఏంటి బిర్యానీ అంటుండు? నీ పేరేంటి? నా పేరు లడ్డు టీచర్. మరి నీ పేరు? మేడం నా పేరేం పేరురా? నీ పేరు లక్కీరా? మేడం మేడం నా పేరు లక్కీ మేడం. మరి ఏం పేరేంటి? పొట్టోడు మేడం. కాదు కాదు బుజ్జిగాడు మేడం. ఏంటి మన స్కూల్లో నలుగురే పిల్లలు ఉన్నారా? ఉండరిగా, ఫోన్ మాట్లాడుడు ఎక్కువయ్యే, చదివేమో తక్కువయ్యే. ఉన్న పిల్లగాండ్లు అందరూ ప్రైవేట్ బడికే బస్సు ఎక్కిపోతారు, గవర్నమెంట్ బడికి ఒవ్వలా తెలియరు. కజ్జెత్త వేసుకోను, జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద మేడం ఎచ్చింది కదా నాకు, పెద్ద మేడమే జీతం ఇస్తుంది. ఇగో ఇచ్చుకో నీ స్కూల్ పక్కదానికి 1,116. హలో వచ్చిన కాడ నుంచి మొదలు పెడతారు. హలో హలో పిల్లల క్లాస్ చెప్పుదామంటే ఓ జీతం అత్తందని క్లాస్ చెప్పుదామా అని అంటారు మేడం. అవునా? చూస్తా చూస్తా రేపటి నుంచి స్కూల్ సంగతి చూస్తా, మీ సంగతి చూస్తా. ఇంటి గింత సేపు అవుతుంది, ఎవరు రాలేరు? హాయ్ హాయ్. మరి రాలేరు? ఏమో మేడం నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలియదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి వస్తారు. అచ్చిన మాల్రాడి. హలో హలో. ఏయ్ మీరు ఫోన్ మాట్లాడటం బంద్ చేయలేరు అనుకో, ఈ స్కూల్ నుండి మిమ్మల్ని మార్చేస్తా. అని అని నువ్వే మారుతావు కావచ్చు, కానీ మేమైతే మారాం. ఈ స్కూల్కి మేము ఫస్ట్ వచ్చినాం. హలో కొత్తగా వచ్చినా కదా. సీదాం వీడియా సీదాం. సరపాటు ఇవ్వ యాక్సన్ ఏంటిదంటే ఏడాలి చూసుకుని వచ్చుకుంటా. అమ్మా అమ్మా ఉన్నవే యాక్సన్ అవి యాక్సన్ చెయ్యి రోలింగ్. యాక్సన్. అమ్మా ఎక్కడున్నవే? అమ్మా ఎక్కడున్నవే నువ్వు? ఓకే కట్. సూపర్ చేసినవరా, మస్తు చేసినావు. ఓకే రైట్, ఇది రెడీ చేసి అప్లోడ్ చేస్తా. సరే అరే నువ్వు చదువుడేమో గానీ బాగా మొయ్యలేక చచ్చిపోతానవరా. ఏంటి ముగ్గురే వచ్చింది ఇంకోడేడి? ఆడు వీడియో తీయబోవచ్చు మేడం. వీడియోనా? వీడియో ఏంటి? రాజు వీడియో సూపర్ ఉంటాయి టీచర్, సూపర్ ఇస్తారు కదా టీచర్. స్కూల్ కచ్చి నువ్వు వీడియోకి పంపిస్తారా మీరు? అమ్మని అనుకునేదానికంటే ఇది రివర్స్ అవుతుంది. అన్ని పొట్టు పొట్టు జోపి దీని దగ్గర మార్కులు కొట్టేది. గంటే గంటే నేను కూడా మార్కులు కొట్టేస్తా. టక ఫోన్ లాక్ తీసి. మేడం చూడండి, ఇదిగో మేడం పొరగండి, నన్ను ఖరాబ్ చేస్తాను రాజు.
రాజవలు అన్ను కూడా పట్టుకరా పోరి. గుడ్ మార్నింగ్. వీడాలి అమ్మతోడు బుజ్జిగాడు వీడియో చేసిండు కింద మార్కులు కొట్టేయాలి బుజ్జిగాడు దొరుకు. మేడం మేడం ఇగో బుజ్జిగాని వీడియో ఆడుతుంది. అమ్మ తోడు బుజ్జిగా రారా. అమ్మ తోడు ఈ 100 మార్కులు కొట్టేసింది. మేడం బుజ్జిగాడు వచ్చిన వల్ల అన్న ఒక్క ఫుట్బాల్ ఆడుకుంటా చూడండి మేడం. అనికి నిన్న చెప్పిన వార్నింగ్ ఇచ్చిన వీడియోలు తీయకపోకరా బుజ్జిగా అని అన్న. ఇప్పుడు అన్ని ఉరితాడు తీయకపోతే నా పేరు లలిత టీచరే కాదు. నా పేరు లలిత టీచరే కాదు. మాదరగానే ఆడాక సంగతి చూసుకుంటున్నాము. చూద్దాం చూద్దాం మేడం చూద్దాం. అరే బుజ్జిగా రారా చల్చున్నాడు. గుడ్ మార్నింగ్ టీచర్. బుజ్జిగాడు వీడియో షూటింగ్ పోయండి మేడం. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. నిన్న నేను గంత మంచిగా చూపినాను. నేను ఆడి చూసిండు కదా. అది రాను ఉడతాడు నేను ఉంటాను ఉంటాయి. అమ్మ తోడే బుజ్జిగా నువ్వు ఇలా కథమైన నువ్వు వచ్చిపోయినావు గంత. బుజ్జిగా ఇలా వీడియో తీయబోయిన వారా రాజు మంచి చెప్పి నాకు వీడియో నా చేతిలో ఎత్తిన వాగురు నేను వస్తాను. మీరు చదివెక్కడ చెప్తాను మేడం. పొట్టు పొట్టు కొడతాను కదా మేడం. నిన్ను కూడా దాని మాట వేంద్రా. అద్దు మేడం అద్దు. మరి మూసుకొని ఉండు. ఇలా చదువుకున్న కాడికి చాలు ఇక స్కూల్ అయిపోయింది ఓల్లి. అరే వాళ్ళు చదువు చెప్పిన దానికంటే మన తన్నుడే ఎక్కువైందిరా. లేండి ఇంకా రాలేరు. మన గొట్ట కొట్టుడికి భయపడి రాలేదు కావచ్చు. ఇంకిద్దరేరమ్మా మీరు గొట్టుడు గొట్టుడికి నప్పులతో ఇంటికన్నా వన్నారు టీచర్. వాళ్ళమ్మ పంపించలేదు. పంపించలేదా మేడం? నిన్న లక్కీగాడు వీడియోకైండి మేడం. అమ్మ లక్కీగా
వాళ్ళిద్దరిని జోపుడు కాక నిన్ను కూడా జోపమంట వారా. మేడం నేను పోలేదు, రాజన్నతోని దుకాణం కాడికి పోయినా. లేదు మేడం, వీడు అబద్ధం చెప్తాడు, నా కండ్లు చూసిన నేను. పట్టుర్రా మేడం. ప్రతి ఊర్లో చేస్తాను. నువ్వు వీడియో తీస్తావీరా, ఈ స్కూల్ ఉన్నప్పుడు తీయకురా, వేరే స్కూల్ కి ఎంతరా, నువ్వు ఎన్న వీడియో తీసుకో, ఈ స్కూల్ ఉన్నప్పుడు అయ్యకురా, నువ్వు ఈ స్కూల్లో చదివినప్పుడు వీడియోలు ఇచ్చినావు అనుకో, నేను ముక్కలు ముక్కలే నరికేస్తారా. ఆ ముక్కలు ముక్కలు నరుకుతారా? మీరు గట్ల కొడితేనే ఇద్దరు భయపడి బడే బంద్ చేసిండు, ఇక నన్ను కొట్టిండు కదా, ఇక నేను కూడా బాడి బంద్ చేస్తా. ఇగో ఇది ఒక్కటి ఉంటుంది, ఇక దీనికే చదువు చెప్పుకోండి. ఇక నేను ప్రైవేట్ బడికి పోయి జాయిన్ అయితే మంచిగా మీ బడికి వచ్చి మీతో తన్నులు తినేకంటే. అమ్మా ఏమవుతాయా? హోంవర్క్ చేసినవా? అమ్మా మీ బడికి రాను, మీరు పొట్టు పొట్టి చూపుతారు. మీకో దండం, మీ బడికో దండం. నేను ప్రైవేట్ బడిలో పోయి మంచిగా చదువుకుంటాయి. మేడం మీకు ఒకటి చెప్తే ఏమనుకోవద్దు, వాళ్ళు వీడియోలు తీస్తే నీకేమవుతుంది మేడం? వాళ్ళు చక్కగా చదువుతాయిపోయి, నువ్వు చక్కగా చదువు చెప్తే అయిపోద్దిగా, వాళ్ళు వీడియోలు తీస్తే నీకేమవుతుంది? నీకేమొస్తుంది? నీకేమొస్తుంది? పొరగాండ్లు అందరినీ పొట్టు పొట్టు చూపుతుంది, పొరగాండ్లు అందరు భయపడి బడికి రాస్తలేరు, అందరు ప్రైవేట్ బడికే పోతారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? దండంగా మంచి ఇరగాన్ని తీవుగా మేడం. ఇక మీరు దండంగా, నేను ఒక్కదాన్ని చూసుకుంటుండాలి, అందుకోసం నేను కూడా దండిన. ఇక మనకు మనమే పాటలు చెప్పుకుంటాం నలుగురం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. పిల్లల టాలెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేయాలి. పిల్లల్ని అర్థం చేసుకోకుండా కొట్టుడు తిట్టుడు అయిందనుకో, మా బడి లెక్క మీ బడి కూడా మంగడంగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు మా కథ ఇంకా అయిపోలేదు, ఇంకున్నది. అయితే మీరేం చెప్తారంటే దానికి ముందు ఒక లైక్ ఇచ్చుకోండి మా వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.